హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐడియాస్ అట్ హోమ్ పద్మ. ఈరోజు ఈ వీడియోలో లాస్ట్ వీక్ మేము చార్మినార్ దగ్గరికి వెళ్ళామండి. చార్మినార్ దగ్గర స్ట్రీట్ షాపింగ్ అన్నది చేసాము. ఆ షాపింగ్ ఎలా చేసామో చూపిస్తూ చార్మినార్ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని కట్టడాలు ఎప్పటికీ ఒకేలాగా ఉంటాయి. 4 శతాబ్దాల నుండి ఈ నిర్మాణం చెక్కు చెదరకుండా ఉంది అంటే అప్పటి నైపుణ్యాన్ని మనం తెలుసుకోవాలి. మామూలుగా చాలా మంది దీన్ని చూసి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతారు. అయితే ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఆ ప్లేస్ గురించి తెలుసుకుని వెళితే దాని గొప్పదనాన్ని అడుగడుగునా ఆస్వాదించగలము. మా షాపింగ్ కానీ లేదా చుట్టూ కూడా ఆర్చిల్తో ఉంటుంది. అక్కడైతే అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారండి. ఈ నిర్మాణం నమూనా ఇచ్చిన వాళ్ళైతే మీర్ మోమిన్ అస్తరవాద్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మేము పైకి ఎక్కుతున్నాం అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కడానికి 54 మెట్లు ఉంటాయండి. సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి 148 ఉంటాయి. Thank you.
లో చూపిస్తారండి. చార్మినార్ నిర్మించిన తర్వాత కుతుబ్షాయి వంశానికి చెందిన 5వ పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్షా తన రాజధానిని గోల్కొండ కోట నుంచి చార్మినార్కి అంటే హైదరాబాద్కి మార్చారట. ఉండి ఒక ఆర్చ్ అనేది ఉంది, దాంట్లో ఎప్పుడూ ఒక సైనికుడు అందరినీ పరిశీలిస్తూ ఉండేవాడట. అంటే లోపల సైనికుడు ఉన్న విషయము ఎవరికి కూడా బయట వాళ్ళకి కనిపించదు, కానీ లోపల ఉన్న అతనికి మాత్రం బయట నుండి ఎవరు వస్తున్నారనేది ముందుగా తెలిసేదట. అంతేకాదండి, గోల్కొండ కోటను చార్మినార్కు కలుపుతూ ఒక భూగర్భ స్వరంగం కూడా ఉంది అని చెప్తారు. ఒక యుద్ధ సమయంలో కుతుబ్షాలను తప్పించుకోవడానికి దీన్ని ఉపయోగించినట్లు కూడా చెప్తారు. అది ఇప్పటికీ కూడా రహస్యంగానే ఉంది అని అంటారు. నడిచి వెళ్లే వారికి అనువుగా ఉండేటట్లు 2006లో 35 కోట్ల పెట్టుబడితో చార్మినారు చుట్టూ కూడా వాహనాలు రాకుండా పాదచారులకు మాత్రమే ఉండేటట్లు రహదారిని నిర్మించారట. ఇందులో 45 ప్రార్థనా ప్రాంగణాలు ఉండేవట. చార్మినార్ నుండి బయటికి రాగానే చిన్న చిన్న షాప్స్ కనిపిస్తాయండి. ఒక సైడ్ పోలీస్ స్టేషన్ కూడా చూడొచ్చు మనము. అప్పటి రాజుల పరిపాలనల కాలంలో చాలా బందోబస్తుతో ఈ చార్మినార్ అయితే ఉండేదట అండి. అలాగే పక్కనే శివాలయం